రెండు మాటలు మాట్లాడతాను సార్. సూర్యుడికి సంబంధించిన సప్తాశ్వరతం ఆరుగుణం ఏడు గుర్రాలంటే వాస్తవానికి అది ఒకే ఒక గుర్రం. ఏకో సప్తాహ వసతి సప్తాశ్వహ అన్నారు. మనకు కనిపించే రంగులు ఒక్కటే, అదే ధవళవర్ణం, శ్వేతవర్ణం. ఏ విధంగా అయితే పట్టకములో విభాజకములో ఏడు రంగులు కనపడతాయో ఆ ఏడు రంగులు సప్తవర్ణాలు, అవే సప్తాశ్వరం. అది ఎలా ప్రతీక అంటే వాటి పేర్లు జయ అజయ విజయ హితశ్రేణి హితక్రోధ హితాశ్రయ, ఈ ఏడు గుర్రాల యొక్క పేర్లు. ఇవి ఎలా ఉన్నాయంటే మన దేహము కూడా ఒక్కటే, మన దేహంలో కూడా మూలాధార చక్రమునుంది. సహస్రాకార చక్రం వరకు ఉన్న ఏడు చక్రాలకి మన దేహమే ఒక సూర్యుడు అనేటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని మనకు చెప్తుంది. అంటే మనమే, మన దగ్గర కూడా ఏడు ధాతువులు ఉన్నాయి, ఏడు ధాతువులు ఉన్నాయి. చర్మం, మాంసం, మజ్జ, కణ, ఇవన్నీ కూడా మనకు ఏడు ధాతువులు ఉన్నాయి. ఇదే కాకుండా మనమంతా కూడా ఒకటే అని చెప్పడానికి మన ముఖం కూడా చూపిస్తుంది ఏడు గుర్రాల ప్రతీక. రెండు కళ్ళు, రెండు చెవులు, ఎన్నైనా బాబు ఎన్నైనాయి, నాలుగు, నాలుగైనవి. రెండు నాసికలు, ఆరు. ఒక ముఖం, ఏడు సప్తాశ్వరాలు. మనలోని సప్తాశ్వరాలు ఉన్నాయి. అందరికి కూడా అధ్యక్షుడు తరఫున మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. నమస్తే అండి. థ్యాంక్ యూ.